18 పేజీల ప్రేమ కావ్యంలో ఉంది సినిమా. అంటే ఎక్కడ బోర్ కొట్టకుండా, ఎక్కడ ల్యాగ్ లేకుండా ఒక ప్రేమ కథల చిత్రాలు కొన్ని మనకి బాగా గుర్తుండిపోయే సినిమాలు ఉంటాయి. సినిమా అంటే మనకి సినిమాగా కాకుండా అందులో క్యారెక్టర్లకి మనం అలవాటు పడిపోతుంటాం. ఒక గీతాంజలి కానీ, ఒక ఏమ్మాయి చేసేవే కానీ, ఒక ఆరెంజ్ కానీ, సీతారామం కానీ, అదే కోవలోకి వచ్చే సినిమా 18 పేజెస్ చాలా బాగుంది భయ్య. సినిమా మటుకు నాకు నిఖిల్ కంటే కూడా, కార్తికేయన్ కంటే కూడా సిద్ధు క్యారెక్టర్ గుర్తుండిపోయే క్యారెక్టర్ అనిపించింది. అలాగే నందిని క్యారెక్టర్లో అనుపమ అయితే ఒదిగిపోయిందని చెప్పాలి కంప్లీట్గా. అవును, ఫోన్ ఇప్పుడున్న కాలంలోనే ఫోన్ లేకుండా ఉండే అమ్మాయిలు ఎవరున్నారు భయ్య? నిజంగా అలాంటి అమ్మాయి దొరికితే బాగుండు అనుకుంటున్నాను చాలామంది. అలాంటి ఒక క్యారెక్టర్, అలాంటి ఒక అమ్మాయిగా చేసింది అనుపమ స్టార్ట్. అండ్ మనం ఆ ఫీల్తో ట్రావెల్ చేస్తాం, ఆ లవ్లో ఉంటాం మనం ఖచ్చితంగా. లవ్ అంటే నిజంగా ఇది అని చూపించడం అయితే ఈ సినిమాలో జరిగింది. ప్రేమ అంటే అర్థం తెలియని వాళ్ళకి ప్రేమ అంటే ఏంటో చూపించారు. మనిషి కనబడి ఎదురకుండా ఉండి చూపిస్తేనే లవ్ కాదు. ఎక్కడున్నా కూడా మనం వాళ్ళని గుర్తుంచుకోవడం, జ్ఞాపకంగా ఉండడం, తలుచుకోవడం అంటే ఒక ప్రేమ లేక సినిమా. ఇందాక చెప్పిన లిస్టులో ఇది లేదు. అజిత్ గారి సినిమా ప్రేమ లేక, అది కూడా నాకు ఎందుకంటే ఆ లాస్ట్లోనే కలుసుకుంటారు, అంతకుముందు వాళ్ళిద్దరూ కలుసుకున్నది లేదు. ఇది కూడా అలాంటి ఒక కాన్సెప్టే. లాస్ట్ వరకు హీరో హీరోయిన్ ఇద్దరు కలవరు, బట్ లాస్ట్లో కలిసారా లేదా అనేది ఖచ్చితంగా స్క్రీన్ పైన అయితే చూడండి. చాలా మంచి సినిమా, రియల్ ప్లస్ మ్యూజిక్ చాలా చాలా ప్లస్. అంటే మ్యూజిక్ ఏదో పెట్టాలి, ఇరికించాలి, పాట ఎక్కడ అన్నట్టు ఎక్కడ కూడా లేదు. మూవీ ఫ్లోతో పాటు సాంగ్స్ వెళ్ళిపోతూ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ వెళ్తూ ఉంటుంది. అద్భుతంగా ఉంది సినిమా మటుకు. కంప్లీట్గా నేనైతే ఐఎమ్ ఇన్ ద లవ్ మూడ్ కంప్లీట్గా ఇప్పుడు కూడా. డైరెక్షన్ చాలా బాగుంది అన్న సూర్యప్రతాప్ గారు. కుమారి 21F అదొక టైప్ ఆఫ్ మూవీ, అది లవ్ స్టోరీ, బట్ ఇది దాన్ని మించిన లవ్ స్టోరీ. చాలా బాగుంది సినిమా. అదే అంటున్నా, ఈ కాలంలో మొబైల్ వాడకుండా, ఇన్స్టా లేకుండా ఏ అమ్మాయి బతుకుతుంది భయ్? అలాంటి ఒక క్యారెక్టర్ని నిజంగా అలాంటి అమ్మాయి దొరికితే బాగుండు అనిపించేలాగా ఉంది. చాలా బాగుంది, 5/4 రేటింగ్, బ్లాక్ బస్టర్ మూవీ. ఫుల్ మిల్స్ సినిమా అంట. అంటే ఏదో ఫైట్స్ కానీ, స్టోరీ కానీ, లవ్ స్టోరీ కానీ, అంటే హీరోయిన్ చూడకుండా చివరి వరకు ప్రేమించడం కానీ. సుకుమార్ గారి రైటింగ్ అంటే రైటింగే. ఫస్ట్ హాఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా 7 హెడ్స్ సరియు వస్తుంది. సరియు అంటే మనకు ఒక విధంగా తెలుసు, కానీ ఈ సరియు ఫస్ట్ హాఫ్లో నవ్వించింది. సెకండ్ హాఫ్లో అయితే బ్రో కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి. అంటే పర్ఫార్మెన్స్ వైజ్ కానీ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ ఎవరికి వాళ్ళు తోపు బ్రో. నెక్స్ట్ హాఫ్ సినిమా మాత్రం ఈక్వల్ చెప్పాలంటే 100% లవ్ స్టోరీ లెవెల్లో సినిమా ఉంది. అనుపమ పరమేశ్వర్ అదే చెప్తాను కదా బ్రో, నిఖిల్కి కూడా హ్యాపీ డేస్ నుంచి 18 పేజెస్ వరకు ప్రయాణంలో చేంజెస్ చూడొచ్చు. నిఖిల్ కూడా చూసుకోవచ్చు, ఆయన పర్ఫార్మెన్స్ అంత స్కోప్ ఉన్న ఫిలిం అనమాట. చాలా బాగుంది, చాలా బాగుంది. రొమాన్స్ రొమాన్స్ ఛాన్స్ చెప్తాను కదా బ్రో, క్లైమాక్స్ హీరో హీరోయిన్ కలవనే కలవరు. సో ఆ టైప్ ఆఫ్ స్టోరీ, డిఫరెంట్ స్టోరీ బ్రో. అసలు చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ ప్లెజర్ సినిమా చూసి బయటకు వచ్చిన ఫీలింగ్ ఉందన్నమాట. అందరూ చూడొచ్చు, అందరూ చూడొచ్చు. అంటే ఎక్కడ కూడా చూసినాము అనే ఫీలింగ్ అయితే ఎక్కడ రాదు. చాలా బాగుంది, ఎవరికి వాళ్ళు తక్కువ క్యారెక్టర్స్ అందరూ బాగా చేశారు. మ్యూజిక్ కూడా, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఏంటి ఏదైతే ఎవ్రీథింగ్ సూపర్ ఉంది. ఎవరు మేబీ పొద్దు పొద్దున్నే నిద్రమబ్బులు వచ్చిట్టారు, అంతేగాని సినిమా అయితే ఆ రేంజ్లో లేదు బ్రో. సుకుమార్ రైటింగ్ అదే చెప్తున్నాను కదా బ్రో, 100% లవ్ స్టోరీకి ఈక్వల్గా ఫ్రెష్ స్టోరీ బ్రో. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇంత మొత్తుకు నాకు 5 ఇస్తాగా.